అందా మీ పేరు? కరీం అండి. ఎందుకు సిద్ధం సిద్ధం అంటూ సభలు పెడుతున్నారు, మరి అధికారంలోకి వస్తారా? మరి సిద్ధం అనే ఈ ట్యాగ్ లైన్ అనే ప్రజల్లో మొత్తం గుండెల్లో చొచ్చుపోయిందండి. ప్రజలు ఆల్రెడీ సిద్ధంగా ఉన్నారు. అయితే మన జగనన్న ఏదైతే ఈ పెత్తందారులు ఉన్నారో, ఈ పెత్తందారుల మీద విజయం సాధించడానికి సిద్ధం అని చెప్పేసి ఒక ట్యాగ్ లైన్ ప్రజల్లో తీసుకెళ్లారు. ఆల్రెడీ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. 2024 జగనన్న వన్స్ మోర్. పవన్ కళ్యాణ్ గాడు ఈ లోఫర్ గాడు పారిపోయి 2019లో ఎక్కడి నుంచి పోటీ చేశారు? భీమవరం గాజువాగ నుంచి పోటీ చేశాడు. ఈ పవన్ కళ్యాణ్ పారిపోయాడు, పారిపోయిన పావులగాడు అయిపోయింది. ఆడి జీవితం కథం కీలకథం తుకం జగన్మోహన్ రెడ్డి గారికి భయపడ్డాడు. అల్టిమేట్ గా జగన్మోహన్ రెడ్డి గారు విజయం సాధించారంటానికి ఈ యొక్క సీట్ ఒకటి చాలు. పారిపోయిన పావులగాడి పవన్ కళ్యాణ్ అయిపోయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సీట్ నుంచి ఇంకో సీట్ గారు ఒక క్యాండిడేట్ని మారిస్తే ఎందుకు మార్చారు? పారిపోయారు. ఇప్పుడు ఈ లోఫర్ గాడే పారిపోయాడు, ఈ పవన్ కళ్యాణ్ పారిపోయాడు. అయిపోయింది జనసేన పార్టీ కీలకదం దుకాన్ బాన్. చంద్రబాబు నాయుడు పాదాల దగ్గర ఊడికుంచేయడానికి ఇంతకన్నా ఉదాహరణ కొట్టలేదు. మొన్నటిదాకా 24 సీట్లు అని చెప్పారు, ఆ 24 సీట్లు కూడా లేదు. కనీసం పావుల పేరు కూడా సార్థకం చేసుకుని దౌర్భాగ్యుడు ఎవరున్నారంటే పవన్ కళ్యాణే. వారాహి లేదు, బోరాహి లేదు, అయిపోయింది. పవన్ కళ్యాణ్ కేల్ కథం దుకాన్ బాన్ అయిపోయింది. జనసేన, ఈ జనసేన పిల్ల సైనికులు తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియక కింద మీద కొట్టుకుంటున్నారు. సాల్దా సిగ్గుండాలి, పవన్ కళ్యాణ్కి సిగ్గుండాలి. 24 సీట్లను ప్రకటించి మళ్ళీ బీజేపీతో పొత్తు అని చెప్పేసి బీజేపీతో సంఘనాకి మళ్ళీ ఎప్పటినే 24 కోడు కాకుండా 24 సీట్లకే పరిమితం అయిపోయినాయి. పవన్ గారు ఈ పవన్ అనే పేరు కూడా సార్థకం చేయలేకపోయిన దద్దం ఎవరునంటే పవన్ కళ్యాణ్. పారిపోలేదా పవన్ కళ్యాణ్? పారిపోలేదా? ఫస్ట్ 2019లో ఎక్కడ పోటీ చేశాడు? భీమవరం గాజువాగ పోటీ చేశాడా లేదా? మళ్ళీ ఇప్పుడు ఎందుకు పారిపోయాడు? భయపడ్డాడా లేదా పవన్ కళ్యాణ్? భయపడ్డాడు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఉత్స పోసుకున్నాడు, అందుకని ఈరోజు పిఠాపురం వెళ్ళిపోయాడు. ఈ పవన్ కళ్యాణ్ దమ్ము ధైర్యం ఉంటే, నిజంగా ప్రజల మీద విశ్వాసం నీకుంటే, ప్రజల గురించి ఒక నీకంటూ ఒక చిత్తశుద్ధి ఉంటే మళ్ళీ భీమవరంలో కానీ గాజువాగలో కానీ పోటీ చేయాలి. కానీ ఆ 2 చోట్ల ఆయన ఘోరంగా ఓడిపోతాడని తెలిసే మళ్ళీ పిఠాపురం పరిగెత్తుకొచ్చాడు. పిఠాపురంలో నీకు డిపాజిట్లు కూడా దక్కని పరిస్థితి పవన్ గారికి. 21 సీట్లు ఈ పవన్ గారు గెలవడు, ఈ పావులగాడ పారిపోయాడు అంటే మీరు మళ్ళీ ఏంటండి? ఈ పావులగాడు పారిపోయాడు, పారిపోయిన పావుల భీమవరంలో పారిపోయాడు, గాజువాగలో పారిపోయాడు, పిఠాపురంకి వచ్చి దాచుకున్నాడు. మళ్ళీ పిఠాపురంకి వచ్చి ఆ పెద్ద సభ పెట్టి ప్రవచనాలు చెబుతున్నాడు, అదే దేవుళ్ళ పేరు చెబుతున్నాడు. అరే బాబు, నువ్వు వెళ్ళి ప్రజలకి నీ ఎజెండా ఏంటి? ప్రజల గురించి నీ ఎజెండా ఏంటి? ప్రజల గురించి నీ యొక్క పాలన యొక్క పద్ధతి ఏంటి నువ్వు వివరించాలి. ఆ దేవుడు షణ్ముఖ దేవాలయం, ఆ దేవాలయం ఇవన్నీ ఎందుకు బాబు నువ్వు? ఇవన్నీ ప్రవచనాలు మారు బాబు, నువ్వు ప్రవచనాలు మానుకో. ఈ పవన్ కళ్యాణ్ ప్రవచనాలు మానుకుంటే కొంచెం డిపాజిట్ లైన్ తగ్గితే ఇటు దుంపదేగా. కాబట్టి పవన్ కళ్యాణ్ పారిపోయిన పవన్ కళ్యాణ్. రంకుమొగుడు జగన్ కి పవన్ కళ్యాణ్ గారు అని చెప్తారు కదా మరి జన సైనికులు. జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్కి అధికారికంగా అందరు తెలిసి 3 పెళ్లి లేనియండి. పవన్ కళ్యాణ్ తెలియకుండా 2 పెళ్లి చేసుకున్నాడు. మొదటి పెళ్లి చంద్రబాబు నాయుడు మొదటి పవన్ కళ్యాణ్కి మొదటి మొగుడు చంద్రబాబు నాయుడు, 2వ మొగుడు జగన్మోహన్ రెడ్డి గారు. అది అంతే అయిపోయింది. పవన్ కళ్యాణ్ కీలకథం దుకాన్ బంద్. పవన్ కళ్యాణ్ పొరుల దండాలు పెట్టిన, సాష్టాంగ నమస్కారాలు పెట్టిన, పైనుంచి కిందకి యగాదిగా తిరిగి వెళ్ళి మళ్ళీ మోడీ సంఘనాగినా అమిత్ షా సంఘనాగినా సరే పవన్ కళ్యాణ్ రానున్న ఎన్నికల్లో డిపాజిట్లు కూడా తక్కువ. ఇక వారాయి అయిపోయింది. వారాయి తీసుకెళ్లి పాత సామాన్లు కొట్టేసి ఆ టైర్లు అమ్మేసి ఏంటి మళ్ళీ వారాయికి పెద్ద పంజాబ్ నుంచి బాడీ గార్డులు, 3 బాడీగార్డులు, 10 మంది బాడీ గార్డులు ఇటు దుంపదేగా. ఈ బాడీ గార్డులు నరేంద్ర మోడీ కూడా ఉండవు, అంత హైప్ క్రియేట్ చేశాడు. ఎందుకంటే వీడికి బాడీ గార్డులు ఎందుకండి చెప్పండి? ఎందుకో వీడి బాడీ గార్డులు ఎందుకు? నరేంద్ర మోడీ కూడా అంత బాడీ గార్డు ఉండదు. ఓ పెద్ద ఎర్రడోబీలు పెట్టుకొని ఓ 10 మంది బాడీ గార్డులు చుట్టూ యగాదిగా ఓ వాడి చుట్టూ ప్రదక్షిణాలు చేయడం తప్ప ఏం లేదు. చల్లని పావులా ఎక్కడైనా పావులాయే, వీడు ఎక్కడ పోటీ చేసినా చెప్ప డిపాజిట్లు కూడా తక్కువ. మీ పేరేం పేరు? నా పేరు దేవయ్య. ఎలా ఉంది సంక్షేమ పాలన? ఎలా ఉంది జగన్ గారి? జగన్ గారి పరిపాలన మంచిగా ఉందయ్యా. అసలు ఎవ్వరికి కమ్యూనిస్టులకు పని లేకుండా, కాంగ్రెస్లకు పని లేకుండా, ఎవ్వరికి పని లేకుండా చక్కగా బీద వాళ్ళకు పథకాలని పంచిపెడుతుండు, చక్కగా ఉంది ఇనవా. పరిపాలన మంచిగా ఉంది, కొంతమందికి నచ్చదు ఇనవా. అయితే ఇదంతా దోపిడీ రాజ్యం, తెలుగుదేశం ప్రభుత్వం మొత్తం దోపిడీ రాజ్యం, దొంగల ప్రభుత్వం, మరీ ఘోరం అన్నమాట. ఇది
ఒకటో డివిజన్ 40 డివిజన్ల కృష్ణానది ఒడ్డున ఇల్లు తీసేటప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పల్లకలు పెట్టి ఇల్లు లేనోనికి ఇద్దామని కట్టిస్తే వీళ్ళు ఇల్లు బీకేసి ఒకడు 14 ఇండ్లు 6 ఇండ్లు 15 ఇండ్లు 20 ఇండ్లు రాసుకుని పలకలు పెట్టి దిగిన వాళ్ళకు ఉట్టి సున్న చేసేసారు. అది లేకుండా మళ్ళీ ఇల్లు కట్టిస్తారని 25,000 కట్టించుకున్నారు. ఇంతవరకు అవి అడ్రస్ లేవు. తర్వాత ఇప్పుడు జగన్ గారు ఎక్కడెక్కడ గ్రామాలు కట్టిస్తుండ్రు. 5 సంవత్సరాలకే మొత్తం గ్రామాలు అన్నీ అయిపోతాయా? చిన్న పిల్లోడు ముఖ్యమంత్రి అయ్యాడు, సరే చూద్దాంలే అని అన్నరా అనుకోరు. 5 సంవత్సరాలు చేయనియాలి కదా ఆయన్ను. ఓ అబండాలు ఉండాలు ఆయన ఇట్లా ఈయన అట్లా అని చెప్పేశారు. తర్వాత ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? ముగ్గురు కూడి అభిమానిని కనుక పుడిచినట్టు పుడతామని ఈ పవన్ కళ్యాణ్ ఒక ఆయన, టీవీ చంద్రబాబు ఒక ఆయన, బీజేపీ ఆయన ఒక ఆయన మొత్తం అన్నీ పూడ కలుపుకున్నా ఇంతవరకు స్టేడ్ అవ్వలే. అది మళ్ళీ జగన్ గారే వస్తాడు ఏమనుకున్న వాళ్ళు ఎన్ని మూట కట్టుకొని ఎన్ని ముళ్ళన్నేని తాడు బ్యాన్ని మోకేని మళ్ళీ జగన్ గారే గెలుస్తాడు. గెలిచిన తర్వాత 5 సంవత్సరాలు చేస్తే మొత్తం కవరప్ అవుతుంది, ఇండ్లు మొత్తం వచ్చేస్తాయి. ఏనా అది నా పాలసీ. నా పేరు సురేష్ అన్న. నెక్స్ట్ సీఎం 2024 జగన్మోహన్ రెడ్డి గారి సీఎం మళ్ళీ అవుతారన్న. ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నామన్న, ఆల్రెడీ ఇప్పుడు 2019లో చూసాము జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు. అనేకమైన పథకాలు అనేది పెట్టి ప్రజలందరినీ ఆకర్షణ చేశారు. ఇంతకుముందు ప్రభుత్వాలు చూసుకుంటే ఏ ప్రభుత్వంలో కూడా పథకాలు పెట్టిన దాకా లేవు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మెయిన్ అన్న ఇళ్ళు లేని పేదలకి ఇళ్ళు ఇచ్చారు. మళ్ళీ ఆ ఇల్లు ఇచ్చేది కాకుండా నెక్స్ట్ ప్రభు వీళ్ళు మళ్ళీ ఏదైనా ఎవరో ఏమి ఇది చేయకుండా కదపకుండా ఇల్లు రిజిస్ట్రేషన్ అనేది కూడా చేసేస్తున్నారు. అందుకనే నెక్స్ట్ సీఎం మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారు అవుతారని చెప్పి మేము అనుకుంటున్నాం. అంటే ఇళ్ల పట్టాలు ఎవరికైతే వచ్చినాయో వాళ్ళందరూ ఇంకా కొంతమందికి రాలేదని చెప్పుకొస్తున్నారు కదా, మరి ఎంతవరకు నిజం అది? ఇళ్ల పట్టాలే కొంతమంది రాలేదంటే అన్న, ఇప్పుడు అయిన వాళ్ళందరికీ ఇస్తున్నారన్న ఇళ్ల పట్టాలు. కొంతమందికి రాలేదంటే అందరికీ ఒకేసారి ఇవ్వాలంటే అది జరగని పని కన్నా ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇస్తూ ఉంటారు, మెలుగు ఒకళ్ళకి వస్తూ ఉంటాయి. వచ్చిన వాళ్ళకి చాలా మందికి వచ్చినాయి. సపోజ్ మా చెల్లెళ్ళు ఉంటారన్న ఇక్కడ చిట్టినగర్లో, వాళ్ళకి అత్తగారికి వచ్చింది, మా చెల్లి వాళ్ళకి ఇద్దరికి వచ్చినాయి, 2 ఇళ్ళు వచ్చినాయి. దాని వాల్యూ ఎంత తెలుసా మీకు? వాల్యూ అంటే ఉండదు అన్న, 10 లక్షల దాకా ఉండొచ్చు. 10 లక్షల విలువ చేసే స్థలాన్ని మీకు కేటాయించడం ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా చేశారా? ఇట్లా లేదన్న, చేయలేదన్న. ఇళ్ళేస్తాము టీడీపీ హయాంలో, ఇళ్ళేస్తాము మీకు స్థలాలు ఇస్తాము అని చెప్పి డబ్బులు కట్టించుకుని చివరి మూమెంట్లో డబ్బులు కూడా లేని పొజిషన్ అన్నమాట. డబ్బులు కూడా కాదు, ఇల్లు కూడా ఇవన్నీ పొజిషన్లో వాళ్ళు ఇదే అయ్యారు. అది అలాంటి జగన్మోహన్ రెడ్డి వచ్చి 1 రూపాయి వేళ కట్టించకుండా మనకి స్థలం ఇచ్చి దానికి ఇల్లు కట్టించి మళ్ళీ మనకి ఇచ్చాడు అన్నది. జగన్మోహన్ రెడ్డి బెటర్ అన్న. పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారిపై మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఆల్రెడీ మనం 2014 ఎన్నికల్లో చూసామన్నా, వాళ్ళిద్దరూ కలిసి ఇది చేశారు, గెలిచారు. కానీ మనకి చేసిందంటూ ఏమీ లేదు. మళ్ళీ అదే 2019లో ఇద్దరు తిట్టుకున్నారు, కానీ మళ్ళీ ఇప్పుడు 2024లో ఇద్దరు వచ్చి కలుస్తూ ఉంటున్నారు. కానన్నా ఎంతమంది కలిసినా ఎన్ని వచ్చినా జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తాడన్న, జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తారన్న. నో డౌట్ అన్న, రాసి పెట్టుకోవడం అన్న. జగన్మోహన్ రెడ్డి 2024 సీఎం.